లాగా అనిపిస్తుంది విచారణ చేసినప్పుడు ఇంకా విస్తు విషయాలు కూడా బయటకు రావాల్సి ఉంటుంది కాబట్టి ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఎవరి మీద చర్యలు తీసుకుంటాం సార్ రాహుల్ సార్ ఫ్రమ్ బయర్ సార్ మీరు అన్నారు ఈ తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణలో ఒక సాంస్కృతి సాంస్కృతిక దాడి విధ్వంసం జరిగిందన్నారు మనం ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఒక తెలంగాణ కోణంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకున్నాం తెలంగాణ కోణంలో బలగం లాంటి సినిమాలు నాటు నాటూరు లాంటి మనకు మనము బతుకమ్మ లాంటి మనం ఇప్పుడు మీరు ఎట్లా రాహుల్ గారు ఇప్పుడు ఆ బలగం సినిమా కానీ లేకపోతే ఆ పాట కానీ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు కొంతమంది పెట్టుబడి పెట్టి సినిమాలు తీసుకున్నారు వ్యాపారం చేసుకున్నారు అందులో వాళ్ళకి ప్రయోజనం చేకూరింది దాంట్లో కొంత తెలంగాణ సంస్కృతి గురించి వచ్చింది ఇక్కడ మనం చర్చిస్తున్నది ప్రభుత్వ నిర్ణయాలు మీరు చూస్తుంటే అమ్మగారు లేరు కాబట్టి వచ్చేసారి బతుకమ్మ చేర్చడానికి ఎవరు ఉండేటట్టు లేరు ఎట్లా అనేటట్టే ఉంటుంది బతుకమ్మ అనేది మన నా అమ్మలు అమ్మమ్మలు వాళ్ళ తరతరాలుగా మనము చేసుకుంటున్న పండగ కాబట్టి వాళ్ళు వచ్చి మనకు నేర్పింది ఏం లేదు ఒకవేళ బతుకమ్మను కూడా వ్యాపారంగా మార్చి ఆట వస్తువుగా మార్చి ప్లాస్టిక్ పూలు వాళ్ళు వచ్చినాకొచ్చిన అంతకుముందేమో బంతి పూలు ఇవన్నీ సువాసనలు వేద జల్లే పూలు ఉండే వాళ్ళు వచ్చిన బతుకమ్మలో ప్లాస్టిక్ పూలు వచ్చినాయి గంతే తడి ఈసారి ప్లాస్టిక్ పూలతో చేసేవాళ్ళు లేకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది బతుకమ్మలు బోనాలు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది నెక్స్ట్ సార్ సాదిక్ బిగ్ టీవీ సార్ గత ప్రభుత్వంలో అనేక జీవోలు వేల కొద్ది జీవోలు అన్ని కూడా అసలు దాచిపెట్టడం జరిగింది ప్రజా పరిపాలన కూడా జీవోలు దాచిపెడుతున్న పరిస్థితి ఉంది ఏమన్నా మార్చే అవకాశాలు ఉన్నాయి లేదు నా ఈ మధ్యనే నా దృష్టికి వచ్చింది మా చీఫ్ సెక్రటరీని వాళ్ళని అడిగినాం పూర్తి స్థాయిలో ఏ జీవోలైనా మనకేం దాచిపెట్టే అవసరమే లేదు ఎందుకంటే దాచిపెట్టే అవసరం కానీ మూసిపెట్టే పనులు కానీ మేము చెయ్యం ఏది చేసినా మీకు అందరికి తెలిసేటట్టుగానే చేస్తాము తొందరలోనే సమాచార హక్కు కమిషనర్లను కూడా నియామకం చేపడతాం దాన్ని నిర్వీర్యం చేసిన వాటిని కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇవన్నీ అయిపోతానే సమాచార హక్కు కమిషనర్లను కూడా నియామకం చేపడతాం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో పెడతాం హలో సార్ కృష్ణవేణి టీవీ ఫైవ్ రాబోయే కాలాల్లో కరెంటు ఇంకా తాగునీరు సాగునీరు రెసిషన్ వస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి నిజంగానే ఆ పరిస్థితి ఉంటుందా